తొన్నవిత్తులు గారు వన్స్ ఒక స్టాండ్ తీసుకొని ఒకటి రాస్తే తర్వాత డైరెక్టర్ని బట్టి ఆయన అక్షరం మార్చరు అనేది కూడా చూస్తారు మీరు నా ప్రవర్తన ఏ రైటర్ కన్నా ఉంటుంది అంతేనా దర్శకుడు చూడరు మీరు దర్శకుడు ఇప్పుడు కొంతమంది డై డైరెక్టర్స్కి ఏదన్నా ఇది కావు ఇది వద్దని అనుకుంటే అది మార్చడం ఇదే కరెక్ట్ అండి ఇదే పెట్టేయండి అని చెప్పడం ఏమైనా ఉంటుందా మీ స్టేక్ అట్లా అట్లా సహజంగా ఉండదు నేను సహజంగా ఉండదు ఎందుకంటే డైరెక్టర్ ఆలోచనలతోనే పాట పుడుతుందండి అసలు అవును సిచ్యువేషన్ చెప్తాడు కథా రచయిత డైరెక్టరు వాళ్ళకి వాళ్ళ వాళ్ళు ఏం కావాలో చెబుతారు చెప్పినప్పుడు ఇచ్చేస్తాం ఇంకొకటి మీ అనేది ఏంటంటే మీరే మీరన్నదే ప్రమాణము మీరు అన్నదే ఉండాలి అంతమంది దగ్గర అందరి దగ్గర కాదు కొంతమంది దగ్గర ఇంకోటి అసలు అట్లా అట్లా ఇప్పుడు జరగకుండా ఉండదు అదే జరుగుతూ ఉండదు అందరికీ అందరు రచయితే అందరి కవులు కాదు ఒక్కడికే కాదు నాకు ఒక్కడికే కాదండి ఒక్కొక్కసారి ఒక్కొక్క సన్నివేశంలో వాళ్ళకి తెలియకుండా అనుకోండి తెలియకుండా మాట్లాడుతున్నప్పుడు మీరు వాళ్ళకి తెలియదు అనేది మీకు గట్టిగా దృఢంగా తెలుసు అనుకోండి ఇది తప్పు అని అది చెప్పకపోతే అట్లా అప్పుడు అప్పుడు చెప్పకపోతే అట్లా వదిలేస్తారు ఎందుకలే మళ్ళీ నెక్స్ట్ సినిమా వస్తలే అని చెప్పి వదిలేస్తారు కొంతమంది అది ఒక్కొక్కటి తత్వం అండి తత్వం అది ఇప్పుడు అది మీకు అది తప్పు అని తెలిసినప్పుడు చెప్పాలి కదా అట్లాగే నేనేంటి చర్చ చేస్తాను దాని గురించి ఇది ఇది ఏదని చెబుతా వాళ్ళకి నచ్చలేదు అనుకోండి దానివల్ల మనకు మళ్ళీ ఇంకొంకోసారి మళ్ళీ మనం పిలవకపోవచ్చు అది అది కూడా జరగచ్చు ఏమిటి దాంట్లో ఇప్పుడు అది నేను మీకు చెప్పాను కదా మన అవన్నీ నాకు అప్పుడు తెలియదు ఇప్పుడు నేను ఆలోచించుకుంటే నాకు తెలుస్తుంది అది మనకు మంచి జరిగింది మీ స్వభావాన్ని మీరు దాటి మీరు ప్రవర్తించలేరు మీ స్వభావం కంటే విడిగా మీరేమన్నా ఆర్నభ గోస్వామి లాగా నన్ను ఏమైనా ప్రశ్నలు వేయగలరా మీ స్వభావాన్ని అతిక్రమించి మీరు ప్రవర్తించలేరు కదా అట్లాగే నేను కూడా అంతే ఆ రోజున అది 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 నేను మా బాపు గారితోనూ అట్టగా వ్యవహరించాను జంజాల గారితోనూ అట్టగా వ్యవహరించాను మరి ఎందుకని ఎవరితోన కోడి రామకృష్ణ గారితో మరి దేవుళ్ళు పాటలు రాసాము దేవుళ్ళు పాటలు రాస్తే మీరు మీరు చెప్పండి అక్కడ దర్శకుడు గొప్పదనం ఉండాలండి దర్శకుడు గొప్పదనం లేకుండా మీకు మహాద్భుతమైనటువంటి పాటలు రావు ఒకవేళ వచ్చాయంటే రైటర్ చెప్పింది తీసేసుకోవాలన్నమాట కవి కవి రాసినటువంటి మంచి పాటని యథాతథంగా తీసుకున్నాడు చక్కగా అక్కడి వరకు వివేకవంతుడు సంతోషం దాంట్లో వేలు పెట్టి చెడగొట్టకుండా లేదు ఆయన కూడా మంచి ఆలోచనలు ఇచ్చాడు అనుకోండి అద్భుతమైన పాట పుడుతుంది తప్పకుండా ఇప్పుడు దేవుళ్ళు సినిమాలో ఒక ఒక ప పన్నెండేళ్ల పిల్ల పదేళ్ల పిల్లాడు అక్క తమ్ముడు వాళ్ళది కథ వాళ్ళు ముడుపులు తీసుకుని అన్ని దేవాలయాలకి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళ అమ్మా నాన్న కలిసి ఉండాలి అని అదే కదా ప్రధానమైన ఇతివృత్తం అదే కథ కథ అదే కదా దాంట్లో హీరో ఎవరున్నారు అప్పటివరకు విలన్ వేషాలు వేసిన పృథ్వీ హీరో పెద్దగా ఎవరు లేరు ఈ కథని తీసుకుని అది పెద్ద హిట్ చేశాడు కదా అయినా దేవుడి మీద పాటలు రాయించాడు ఆయన పాటలు రాయించినప్పుడు నేను అయ్యప్ప మీద పాట కావాలన్నాడు ఆయన అన్నప్పుడు నేను ఏం రాయాలి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప మా అమ్మ నాన్నల్ని చల్లగా చూడప్ప అని రాయాలి ఆ పిల్లల పిల్లల భాషలో రాయాలంటే ఎట్లా చెప్పండి రైట్ పిల్లల భాషలో రాయాలి అని అంటే పేరెంట్స్ డే నాడు రాశా మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే చందమామలం గోరుముద్దలు ఎరుగని బాలకృష్ణులం బాధపైకి చెప్పలేని బాలయేసులం ఆలోచించండి ఓ అమ్మా నాన్న ఏం చెప్పగలం మీకు ఎంతకన్నా అని తేలిక భాషలో తేలిక పదాలతో ఉంది కదా ఇప్పుడు మళ్ళీ అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళినప్పుడు పులి వస్తోంది దొంగలు తరుముతున్నారు ఈ ముడుపులు తీసుకుని వెళ్ళి అయ్యప్పకి ఇవ్వాలి అడవులో వెడుతున్నారు వెడుతున్నప్పుడు ఎట్ట రాయాలి పిల్లల మీద పాపం పసివాడలో అయ్యో పసివాడా పాపం పసివాడా అని తేలిక మాటలతో ఉంటుంది పిల్ల ప పసిపిల్లలకి పన్నెండు ఏళ్ళు ప పదేళ్ల పిల్లల మీద పాట రాయాలంటే ఏ భాష పాడతారండి ఎవడన్నా నేనేం చేశాను నేను ఆ ఎమోషన్స్ అన్నీ చూసుకుని అయ్యప్ప మీద రాయాలి అన్నప్పుడు అది పైగా వీళ్ళు పాటల్లా అది బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది అయ్యప్ప దేవాయ నమ అభయస్వూపాయ నమీరసుపుత్రాయ నమ కరుణాసముద్రాయ నమ నిజధీరగంభీరీ గిరిశిఖరఘనయోగముద్రాయ నమ పరమాణుహృదయాళ బ్రహ్మాండ రూపాయ నమ ఓం అయ్యప్పవాయ నమ ఈ పాట ఎన్టీ రామారావు గారు పాడాలి ఇది నిజధీర గంభీర శబరీ శిఖర ఘనయోగ ముద్రాయ నమ ఇంత సమాసంతో పాట ఉందా మీకు తెలుగులో ఇంత సమాసంతో పాట ఏదన్నా విన్నారా మీరు పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమ ఏంటిది మంత్రమా పాట ఇంకోడైతే ఏమంటాడండి జన్మయత్తులు గారు ఆయన భాష అంతా తెచ్చి మా నెత్తిని దుద్దుతున్నాడు అండి అని అంటారా మహానుభావుడు కోడి రామకృష్ణ గారు కనుక గురూజీ బ్రహ్మాండంగా ఉంది పాట మనకు కావాల్సిన ఎమోషన్ వచ్చిందన్నాడు ఆయన ఓకే మహానుభావుడు అండి అంటే అది ఎమోషనల్గా ఉండాలి ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలి మనం ఈ పాటలో ఆడియన్స్కి రోమాంచం అవ్వాలి అని రోమాంచం అవ్వాలంటే మీరు మృదువైనటువంటి పదాలతో సాత్వికంగా రాస్తే ఎట్లా అవుతుంది దాన్ని ఏం చేశాను ఇప్పటి వరకు అందరూ కూడా ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ అని లక్ష్మీ పూజ చేసిన ఏదన్నా సరే ఓం నమః ఓం నమః అనేది ఉంటుంది కదా ఈ ఫార్మేట్లో ఎవడు కూడా ఒక అష్టోత్తర నామాలతో పల్లవి చేసింది ఎక్కడా లేదు అది చేస్తే బాగుంటుందనిపించి అయ్యప్ప దేవాయ నమ ఓం అభయస్వరూపాయ నమ వాడికి ఏం కావాలి పిల్లాడికి అయ్యప్ప ముందు అయ్యప్ప దేవుడికి నమస్కారం అభయస్వరుడు వాడికి అభయం కావాలి అట్లాగే హరిహర సుపుత్రాయ నమ వీడు కూడా పుత్రుడు వీడు కనుక హరిహర హరిహరులకి పుత్రుడు అయినటువంటి వాడివి నువ్వు మమ్మల్ని రక్షించుకొని కరుణాసముద్రాయ నమ నువ్వు కరుణాసముద్రుడివి ఇంతవరకు బాగానే ఉందండి నిజధీర గంభీర శబరీగిరి శిఖర ఘనయోగ ముద్రాయ నమ అంటాడు ఆ పిల్లాడు రావణాసురుడు పాడాలండి అది రావణాసురుడు కూడా పాడలా దేవదేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో అని ప్రెజెంట్గా చాలా ప్రశాంతంగా పాడాడు మరి ఇంత ఇంత దీర్ఘ సమాసంతో ఎందుకునే పరమాణు హృదయాంతరాళంలో ఉన్నటువంటి బ్రహ్మాండ స్వరూపుడివి నువ్వు అన్నావు అంత పొయిటరీ అవసరమా అది ఇవాళ అయ్యప్ప పడిపూ జరుగుతుంటే ఆ పాట లేకుండా జరగట్ల అంత బాగా అంటే ఆ ఎమోషన్ మరి ఈ ఇది ఇట్లాంటి పదజాలంతో రాస్తే అక్కడ ఆ గొప్ప మహాదర్శకుడు ఓకే చేశాడు అందుకని సమాజంలో ఒక గొప్ప పాట వచ్చింది కవి కొత్తగా ఆలోచించాడు పన్నెండేళ్ల పిల్ల పదేళ్ల పిల్లవాడి మీద ఈ పాట దీ దీ దీన్ని పోస్ట్ చేస్తే పాడుతుంటే దీనివి ఒక డైరెక్టర్ ఓకే చేశాడండి ఆ డైరెక్టర్ గొప్పవాడా రాసింది కవి గొప్పవాడా చెప్పండి నిజంగా ఇట్లా వద్దండి ఇంత భాష ఏంటండి అసలు అని నవ్వుకుని నా వెనకాల అబ్బో రాశాడు అండి ఒక పెద్ద ఇంత సమాసంతో రాశాడండి అని నా గురించి వీళ్ళు మాట్లాడి మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్ళు మా ఆట ఆట జరిగితే అది ఎలా ఉండేది అదేలే నీకు తెలియాలి ఏం కావాలో నీకు తెలియాలి లేదా కవి రాసినటువంటి దాంట్లో ఈ సన్నివేశాన్ని ఎలివేట్ చేసేటట్టుగా ఉందా లేదా ఈ సన్నివేశాన్ని తన పాటతో ఎలా ఎలివేట్ అవుతుందనుకుంటున్నాడు కవి మీరనుకుంటున్నదే కాదుగా మీరు అనుకుంటున్నదైతే మీరు అనుకుంటున్నది మాత్రమే ఉంటుంది కవి అలా అనుకుంటున్నాడు ఓ ఇట్లా దీన్ని ఎలివేట్ చేస్తే బాగుంటుంది ఈ సన్నివేశం ఇలా బాగా జనానికి అర్థమవుతుంది జనంలో ఒక ఒక రసావేశాన్ని కల్పిస్తుంది అని అనుకుంటున్నాడు ఈయన దాన్ని క్యాచ్ చేయాలి దాన్ని తగినట్టుగా మ్యూజిక్ చేయించాలి దాన్ని పిక్చరైజ్ చేయాలి దాంట్లో నుంచి ఆ పర్ఫార్మెన్స్ రాబట్టాలి అంతే కదా అది కోటి రామకృష్ణ గారు చేశాడు జై జై శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక ప్లెజెంట్గా ఉంటుంది పాట ప్రశాంతంగా ఉంటుంది బాహుదానది తీరములోన బావిలోన వెలసిన దేవ మహిళ జనులను కావగవచ్చిన ఇహపరములనుసగే మహానుభావాని ఇష్టమైనది వదలిననీ ఇక్కడ ఇష్టకామ్యములు కూర్చే స్వామిని ఇవన్నీ తేలిగ్గా ఉన్నాయి కదా మరి ఆ ఇవన్నీ ముందుండేటువంటి పాటలండి ఫస్ట్ ఆఫ్లో క్లైమాక్స్లో వచ్చినటువంటి పాటకి మళ్ళీ అదే పిల్లల మీద ఇట్లా రాసి చేసేప్పటికి ఒక అద్భుతమైపోయింది ఆ పాట అందుకని కవి ఆలోచనని కూడా స్వీకరించటం కావాలి దర్శకుడు కూడా దాన్ని దర్శించాలి ఈ కవి ఇలా రాశాడని అట్లాగే మీకు శ్రీరామరాజ్యంలో పాటలు రాశాను ఎట్లా రాస్తామండి ఒక పక్కన లవకుశ పాటలు అట్లా ఉన్నాయి నేనే భాగవతంలో బాపు గారికి రామాయణం రాసినప్పుడు రాముడుగు గు శ్రీరామ జననం రాసే నేను చైత్రశుద్ధ నవమి పుడమి అహో జగతి అణు అణువు ఆనందమిదేమి అవతరించే స్వామి చైత్రశుద్ధ నవమి అంటాడు బారసాల రాముడికి రామలక్ష్మణులు భారతులు గ్రహములై జ్యోతిష్కుడు వచ్చాడు ఫలము సత్యదీక్ష ధర్మ నిరతి జగతికి తడు రక్ష చెప్పాడు వెంటనే నారాయణ మంత్రమునకురా నమశివాయ మంత్రమునకుమాబీజము శివకేశవ తత్వముల శక్తిని ఏకము చేసి రామాని కావించిరి నామకరణము వశిష్ఠ మహర్షి వీళ్ళు రామ అని ఆ పేరు సూచించటం రామ 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 అని అందరు అనుకున్నారు వెంటనే రాముడికి లాలిపాట ఉయ్యాల్లో ఊపుతున్నారు ఇప్పుడు రాముడికి లాలిపాట రాముడికి లాలిపాట ఎట్టా రాస్తారండి ఎవరన్నా రామ లాలి అనాల్సిందేనా ఇంతకుముందు రామాలాలి మేఘశ్యామాలి అని ఉంది అదే రాస్తేనేమో ఈయనేం రాయలేదని అంటారు రాముడికి లాలి అది కాకుండా ఇంకేం రాముడికి లాలి రామాలాలి అనుకుంటే ఏమంటాం కొత్తగా కింద ఏదన్నా ఒక మనదైనటువంటి ఒక కొత్త నూతన సృష్టి ఉండాలి అప్పుడు నేను రమణ గారికి చెప్పాను ఏమండి వశిష్ఠ మహర్షి కూడా లాలిపాటితే బాగుంటుందండి ఎందుకంటే కులగురువు ఋషులు వేల సంవత్సరాలు తపస్సు చేస్తే మహావిష్ణువు ఒక కొన్ని క్షణాలు ప్రత్యక్షమయ్యి వరం ఇచ్చేసి వెళ్ళిపోతాడు అటువంటి మహావిష్ణువు తన కులగురువుగా ఉన్నటువంటి వంశంలో పశుబాలుడుగా అవతరించాడు పౌరులు కూడా వచ్చి ఆ పశుబాలుడి బొగ్గలు చిదిమి ముద్దుగా ఆ పిల్లవాడిని ఉయ్యాల ఊపి పాటలు పాడేడుతున్నారు తను మాత్రం అక్కడ అలా వెనకాల నిలబడితే ఏమిటి ధన్యత్వం తన జన్మకి ఆ పరమాత్మ పసివాడుగా ఉన్నాడు తన కులగురువుగా ఉన్న చోట తను కూడా పాడితే బాగుంటుంది అంటే పశిష్ట మహర్షి బ్రహ్మర్షి కదా మమకారంలో పడినట్టు అవుతుందేమో అన్నారు అలా కాకుండా నేను ప్రయత్నం చేస్తానండి అని ఆశ ఎప్పుడు అనేవారండి పాపం బాపు గారు చాలా ఆ నాలుగు లైన్లు చాలా మీరు బాగా రాశారు అనేవారు నేను ఒక నాలుగు లైన్లు రాశా నా నా జీవితంలో కవిగా అత్యుత్తమమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి కవిత్వం అని అనుకుంటా నేను అది రామాలాలి మేఘశ్యామాలి అని పౌరులు పాడారు ఇప్పుడు వశిష్ఠుడు ఆయన శిష్యులు వచ్చి వాళ్ళు పాడుతున్నారు రామాలి ధర్మం వర్ధిల్లాలి రామాలి శాంతి విలసిల్లాలి నీ వ్రత దీక్షకు మునులు జనులు ప్రణమిల్లాలి నీ పరిపాలనలో ఇలా ఇలరజిల్లాలి అంటే ధర్మ ఉగ్గుపాలతోనే ధర్మ బోధ చేసినట్టు ఉంది లాలి పాడినట్టు ఉంది ఏమండి ఇవి కొత్తగా రాసినవి వెంట శూర్పణగకి పాట రాయాల్సి వచ్చింది సూర్పణకి పాట రాసినప్పుడు అందులో బాపు గారు రమణ గారు అంటేనే చమత్కారం అసలు వాళ్ళు వాళ్ళు ఇచ్చినంత హాస్యం చమత్కారం ఎవరు ఇవ్వలేదు అసలు జాతికి వాళ్ళ దగ్గర రాసేటువంటిది దీంట్లో నేను సస్వర్పణకి రాశాను ఒక్క చూపు చూడరా రెండు మాటలాడరా మూడు నిద్రలే చేయరా నీ మేలు మరచిపోలేనురా ఒక్క చూపు చూడరా రెండు మాటల ఒక జూపు చూడటం రెండు మాటలన్నా మాట్లాడొచ్చు కదా మూడు నిద్రలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటి చక్కగా తమాషాగా అలా బాగుందన్నారు ఈ ఈ సందర్భంగా అంటే ఎవరు అంటే అంటే ఇదే రామాయణం దీంట్లో చైత్రశుద్ధ నవమి పు పులకించను పొడమి అహో జగతి అణు అణువు ఆనందం ఇదేమి అవతరించే స్వామి అన్నాం ఇంతకుము అక్కడ సినిమాల్లో లేదుగా రామ జననమే కొత్త ఎక్స్ప్రెషను అట్లాగే స్వయంవరం జరుగుతున్నది సీతకి రామలక్ష్మణులను తీసుకుని విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు వచ్చినప్పుడు లక్ష్మణుడు విశ్వామిత్రుడిని అడిగాడు గురువుగారు ఈ జనక మహారాజు ఏంటి అమాయకుడిలా ఉన్నాడు విల్లుని ఎక్కువ పెడితే చాలు పిల్లనిస్తానంటాడు విల్లుని ఎవడెక్కు పెట్టలేడండి అని అంటాడు అప్పుడు విశ్వామిత్రుడు నాయన అది సామాన్యమైనటువంటి విల్లు కాదు చాలా గొప్పది అని చెప్పాలి అవి డైలాగులో చెబితే బాగుండదు పాటలో చెబితే ఇంకా బా అసలు బాగుంటుంది విశ్వామిత్రుడు పాట పాడితే పద్యంలో చెప్పాలి దానికి ఓ పద్యంలో రాసి నేను నాయనా లక్ష్మణ అది అసాధారణమైనటువంటి ధనుస్సు అని ధీర గంభీరమౌ మేరు పర్వతమెల్లా మెల్ల వింటి వెలుగు విల్లు మధనాన శ్రీబంధమయ్యున్న వాసుకి నార్యై పరిఢవిల్లు సంగీత సాహిత్య సత్యరూపిణి వాణి జయగంటయై విరాజిల్లు విల్లు శ్రీ మహావిష్ణువే భీమాకృతిని దాల్చి బాణమై విలసిల్లు భవుని విల్లు అవని అందాల హరివిల్లు విల్లు శివుని విల్లు జనక రాజర్షి పుణ్యతేజముల జల్లు పూని సారించువానికి పూల జల్లు కలికి సీతమ్మ కురి పిలుచు వలపు జల్లు ఇది ఆ విల్లు గురించినటువంటి ప్రసక్తితో ఒక పద్యం రాసేసే పద్యం ఇట్లాంటి పద్యం అన్న ఇంతకుముందు సినిమా సాహిత్యంలో ఎక్కడన్నా లేదు ఇటువంటి సన్నివేశం పోనీ ఎక్కడన్నా కావ్యాల్లో ఇతరులు మహాకవులు రాశారా లేదు ఇది అదృష్టం మనకి అంటే మహానుభావులతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పింది మాత్రమే కాకుండా ఇంకా కొత్తగా కూడా మనం మన కంట్రిబ్యూషన్ ఏముంది మనం ఏదన్నా ఇస్తే దప్పండి వాళ్ళు గొప్పగా దర్శకులు కనుక వాళ్ళు దాన్ని వెంటనే అందుకుంటారని అందుకుని దాన్ని ఇంకా వాళ్ళు మెరుగులు దిద్దిచ్చి చెప్పించవచ్చు దీంట్లోనే జనక అవని అందాల హరివిల్లు అన్నారు ఏంటంటే హరుడు విల్లు కదా అని అడిగారు రమణ గారు ఇవన్నీ ఊరికనే ఓకే అయినవి కాదు ఇవన్నీ వాళ్ళు అక్కడ మేధావులు వాళ్ళ రామాయణాన్ని నిరంతరం పారాయణ చేసినటువంటి నిష్ణాతులు అవని అందాల హరివిల్లు అన్నారు అది హరుడివిల్లు కదా హరివిల్లు అని వస్తుంది కదా మనకి నిజమేనండి హరివిల్లు ఎప్పుడు ఏర్పడుతుంది ఇంద్రధనస్సు వెలుగు ఉండి చల్లదనం కూడా చిన్న చినుకులు పడుతుంటే అది అక్కడక్కడ ఏర్పడుతుంది అలా ఫామ్ అవుతుంది ఇక్కడ జనక రాజర్షి పుణ్యతేజముల జల్లు అన్న జనక మహారాజు గొప్ప తపస్సు చేశాడు ఆయన పుణ్యం వల్ల ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు ఈ విల్లుని శివుడు కనుక జనక మహారాజు యొక్క పుణ్య తేజస్సు ఉంది కదా ఆ పుణ్య తేజస్సు అది తీక్షణమైనది కాదు అది చలువతో కూడుకున్నటువంటిది తేజస్సు ఆ తేజము ఆ చలువ రెండిటి వల్ల ఈ విల్లు తీసుకుని వచ్చి శివుడు ఇక్కడ పెడితే ఇది ఈ అవనిలో ఏర్ప ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి హరివిల్లు లాగా భాసిస్తున్నది అది జనక రాజు జనక మహర్షి యొక్క పుణ్యతేజస్సు వల్ల ఏర్పడిన హరివిల్లు లాగా ఈ హరుని విల్లు ఉన్నది అని నా ఉద్దేశం అండి అన్న బాగుందన్న ఎంత టైం పడుతుందండి ఇట్లాంటివి కొన్ని పదప్రయోగాలు చేసేటప్పుడు మీకు టైం ఏమో పరమేశ్వర అనుగ్రహం చాలా చాలా తిరిగి అందరూ చాలా గొప్ప ఆలోచిస్తేనేమో గొప్ప గొప్పగా అర్ధాలు స్ఫురిస్తాయండి పరమేశ్వర అనుగ్రహం చాలా అరగంటలో గంటలో అలా వచ్చేసి ఉన్నాయి ఒకసారి నేను బాగా దాని గురించి మదన పడుతూ ఆలోచిస్తా ఒక్కొక్కసారి అది నేను భోజనం చేస్తూ ఉంటే నాకు రామాలాలి ధర్మం వర్ధిల్లాలి అనిపించింది అప్పుడు నేను ఫోన్ చేశాను భోజనం చేస్తూ మధ్యలో ఆపి మీకు ఫోన్ చేశానండి అని ముందు చెప్పలా సార్ ఇలా అనుకుంటున్నానండి రామాలాలి ధర్మం వర్ధిల్లాలి రామాలాలి శాంతి విలసిల్లాలి నీవ్రత దీక్షకు మునులు జనులు ప్రణమిల్లాలి నీ పరిపాలనలో ఇలా రంజిల్లాలి అని వశిష్ట మహర్షి లాలిపాడితే బాగుంటుందని బాగుందండి అన్నారు అప్పుడు సార్ చాలా సంతోషం సార్ నేను భోజనం చేస్తూ సగంలో ఆలోచిస్తూనే ఉన్నాను అంటే మీకు కూడా బ్రెయిన్ వర్క్ చేస్తూనే ఉంటుంది కదా రైట్ గబుక్కున అలా అలా చెప్పాము మనకే ఆనందం అంటే అంటే మీ కెరీర్ మొత్తం మీద బాగా మిమ్మల్ని మదన పడుతూ మదనానికి గురి గురి చేసిన పాట అంటే ఏం చెప్తారు మధనానికి గురి చేసినటువంటి పాటలు ఉన్నాయి అన్నీ ఉంటాయి బట్ ఎక్కువగా ఎక్కువగా మీరు శిలాశాసనం అని ఒక సినిమా నన్ను కోడి రామకృష్ణ గారికి బాగా దగ్గర చేసింది ఆ పాట రాజశేఖర్ ఆ శిలాశాసనం పాటలో దాంట్లో వాడు రౌడీ అది తమిళ్లో సీతను ఆమె భర్త ఉన్నాడు పార్దీప్ అని అవునండి వాళ్ళ ఆమె భర్త అయినా కదా వాళ్ళు తీసిన చాలా పెద్ద సూపర్ హిట్ ఆ సినిమాని రీమేక్ చేస్తున్నారు ఆ రీమేక్ చేస్తున్నటువంటి ఆ సినిమాలో నన్ను పాట రాయమన్నారు మొట్టమొదట ఆ రౌడీని నువ్వు ఈ రౌడీజం మానేసేసి మామూలు మనిషిగా బతుకుని హీరోయిన్ పాడే పాట ఓకే ఒక ఆరు నెలలు ఏడు నెలలు రాశాను ఆ పాట ఆ పాటలోనే అంటే నాకు సహనం ఉండదు చెప్పింది వినడం ఇప్పుడు మీరన్నీ అడిగారు కదా వీటన్నిటికీ ఇది ఇదే రుజువు ఉదాహరణ ఓకే కోడి రామకృష్ణ గారు నేను అంటే అది ఒక నాలుగైదు రోజులు సిట్టింగ్ జరిగేది అంటే ఆరు నెలలు రోజు రాయటం కాదు సీటింగ్ జరిగిన తర్వాత రాయండి మీరు పది రోజుల తర్వాత మనకు షెడ్యూల్ ఉంది అనేవాడు ఆయన ఈ లోపల నేను రాసి ఒక ఒక నాలుగైదు రకాలుగా ఆయనకి చూపించేవాడిని ఆ పది రోజుల తర్వాత షెడ్యూలు ఈ పాట ఇప్పుడు కాదండి నెక్స్ట్ షెడ్యూల్లో పెట్టుకుంటున్నాం పర్లేదు రాయండి అనేవాడు మళ్ళీ నాలుగు రకాలుగా రాసి ఆయన ఎడిటింగ్ రూమ్లో ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ వినిపించేవాళ్ళం ఇట్లా కాదనేవాడు అట్లా కాదనేవాడు ఆయన అసలు ఏమిటో మరి అసలు కో కోటిరామకృష్ణ గారికి పాట రాయటం అనేది చాలా తేలికండి నాకు అది ఏంటి ఏది రాసినా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటున్నాడని నేను అనుకున్నాను ఆరు నెలలు పట్టిందండి అదే దాని షెడ్యూల్ అన్నీ అయ్యేంత వరకు ఆ పాట రాస్తూనే ఉన్నాను నేను అది ఓకే మొట్టమొదటి ప్రారంభమైన దగ్గర నుంచి చివరికి నేను రాసే ఆ పాట అది నా నాకు కూడా అది అది ఆత్రేయ గారి పల్లవనుకుంటారు అందరూ ఓకే అదేంటంటే ఆ రౌడీని ఉద్దేశించి నువ్వు మారు అని చెప్పాలి అమ్మాయి నిన్ను నువ్వు తెలుసుకో నిన్నటి కథ మరచిపో మనుషుల్లో మనిషిగా ఒకటవు మంచిగా ఉంటానని మాటివ్వు నిన్ను నువ్వు తెలుసుకో నిన్నటి కదా మరచిపో అది అట్లా ఓకే ఇది ఆయన సంతోషించాడు ఆయన సంతోషించి ఆయన ఆయన కూడా జోక్ వేసాడండి అంటే అంటే పాట ఓకే చేయట్లేదని నిన్ను నువ్వు తెలుసుకో అని అంటున్నారా అని ఆయన మీద జోక్ వేసాడు లేదండి అక్కడ సిచ్యువేషన్ అది కదంటే అవును అన్న తర్వాత ఆయన అప్పుడు మా మధ్యన జరిగిన సంభాషణలు నేను నేను హర్త్ అవుతాను అవి నన్ను చూస్తారు కదండి డైరెక్టర్ మరి ఆయన మేధావి కదా చూసి అప్పుడు మీకు భారతబం డైలాగ్స్ ఇస్తాను రాస్తారా అని అడిగాడు ఆయన అప్పుడు రాస్తానండి అన్న అట్లా అన్నానే కానీ మళ్ళీ నేను ఆయన కలవల మళ్ళీ ఎప్పుడో ఒక పది నెలల తర్వాత భారత బంధు మొదలెట్టినప్పుడు ఆయనే కౌరు పంపించి మీకు డైలాగ్స్ ఇస్తానన్నాను రాస్తారా అన్నాను రాస్తానన్నా అలా ఆయనతో కనెక్ట్ అయ్యా నేను కోడి రామకృష్ణ గారితో ఫస్ట్ టైం అంటే పాట నుంచి మాటకు మీకు అనిపించిందా అంటే నేను పాటలు రచయితని మాటలో అంటే అది కూడా చాలా టఫ్ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టుకు సంబంధించి నాకు అప్పచెప్తున్నారే నేను మరి దానికి న్యాయం ఎలా చేయగలుగుతాను అనే ఆలోచన కానీ ఎక్కడ కలగల మీకు లేదు ఉత్సాహం ఉత్సాహం ఓకే అంటే మీరు ఏదో అజ్ఞానం పరమానందం అంటారు హుషారా అట్లా తెలియదు ఒక మాది కూడా మంచి ఆపర్చునిటీ అనుకున్నాను దిగిన తర్వాత మనకి తెలిసింది అది ఎంత కష్టం అనేది అయితే ఏంటంటే మహానుభావుడు ఆయన మహారచయిత కోటి రామకృష్ణ గారు ఆయన చాలా గ్రేట్ రైటర్ మనం ఏది రాసినా ఆయన దాన్ని రీరైట్ చేసుకుంటాడు మనం రాయకపోతే ఆయనే రైట్ చే రాసేసుకుంటాడు అసలు ఆయనతో ఇదే ఉండదు కానీ మనం రాసిన ప్రతి దాంట్లోనూ ప్రతి అంశంలో ఎక్కడైనా సరే మెరిట్ ఉందని అంటే తప్పకుండా దాన్ని వాడుకుంటాడు అది ఎవరైనా ఏ ఏ ఏ గొప్ప డైరెక్టర్ అయినా రైటర్ని పెట్టుకుని రా యథాతథంగా రాసింది రాసినట్టునే తీసుకోవాలని లేదండి వాళ్ళు మార్చుకుంటారు సహజంగా ఆయన సహజంగా గొప్ప రైటరు నాకు అది బాగా మంచి ఎక్ససైజ్ అయింది అది ఎట్లాంటిదంటే ఒక సాహితీవేత్తకి పిహెచ్డీ చేస్తున్నప్పుడు స్కాలర్షిప్ ఇస్తారు ఇటు పీహెచ్డీ వస్తుంది స్కాలర్షిప్ వస్తుంది అట్టా భారత బంధు నాకు ఆ డైలాగ్ రై రైటింగ్ అనేటువంటి స్క్రిప్ట్ రైటింగు దాని మీద టోటల్గా డైరెక్షను దీని వ్యవహారం అంతా కలిసి చూ పద్నాలుగు నెలలు ట్రావెల్ చేసా నేను ఆ సినిమాకి ఆయనతో పాటు అంటే స్టోరీ డిస్కషన్సు క్యారెక్టర్సు లొకేషను ఇవి ప్రతిది ఎయిటింగ్ రూమ్ అంటే ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి దాంతో నాకు బాగా దీని గురించిన అవగాహన కూడా వచ్చింది అందులో మాస్టర్ కోటి రామకృష్ణ గారు మహానుభౌడు మాస్టర్ అసలు ఆయనకి రైటర్ అక్కర్లా కాకపోతే ఏంటంటే ఇంకో సెకండ్ బ్రెయిన్ కోసం ఆయన ఒక కొత్త ఆలోచనలతో ఇంకొక ఒక కొత్త రైటర్ వచ్చాడు కదా ఈయన నుంచి ఎలా వస్తుంది అని అలా నేను ఆ పిక్చర్కి నాకు బాగా న్యాయం జరిగింది నేను కూడా ఆ సినిమాకి న్యాయం చేశాను నా సంతృప్తి ఉంది నా నా థాట్ ఆయన టైమింగ్లోకి మొత్తం మొత్తం మార్చుకునేవాడు నేను రాయకపోయినా మొత్తం ఆయన సీన్ రాసేవాడు కానీ అదే అదే స్టోరీ డిస్కషన్స్లో వాటిల్లో నా ఆలోచన లేదనంటే నేను నేను స్పష్టంగా చెప్పిన నన్ను ఇష్టపడటానికి ప్రధాన కారణం ఎవరైనా నా స్పష్టత సూటిదనం నన్ను ఇష్టపడకపోవడానికి కూడా అదే కారణం అవుతుంది ఇంకా కాదు ఇక్కడ ఒక చిన్నదండి ఇక్కడ ఒక చిన్న సందేహం అంటే కోడిరామకృష్ణ గారు వేరే రైటర్లు రాసిన ఇమీడియట్ మార్నింగ్ సెషన్ ఆయన వచ్చిన టైం కల్లా అది చూస్తారు వెంటనే మళ్ళీ ఆయన ఒకటి రాసుకుంటారు ఎంత పెద్ద రైటర్ అయినా ఎంత పెద్ద వీళ్ళు వాళ్ళనికి అప్పుడు మీకు బాధ ఏం కలగలేదాన్ని మళ్ళీ నా చేత మాట రాపిస్తున్నారు మళ్ళీ ఇది కూడా ఆశ్చర్యం కలిగేదండి ఆశ్చర్యం కలిగేది నా శక్తి నాకున్నది నాకెందుకు బాధ నా శక్తి నాకున్నది నేనేం రాశానో నాకు తెలుసు నేను రాసింది బాగలేదని కాదు ఆయన టైమింగ్ లో ఉండదు ఓకే ఓకే ఆయన టైమింగ్ లో ఉండదు నా భాష కానీ నా భావం మొత్తం తీసేస్తాడు మళ్ళీ ఆయన దీంట్లో పనికొచ్చే భావం ఏదైనా ఉంటే నేను కాదు ఏ రైటర్ రాసినా సరే ఆ భావం మొత్తాన్ని లాగేస్తాడు లాగేసి ఆయన అనుకున్నటువంటి ఆయన భాషలో ఆయన క్యారెక్టర్కి ఎట్లాంటి భాష వాడాలనుకుంటున్నాడు ఆ ఎమోషన్స్ అవన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి మనం రాసిన దానికి కనీసం పది అంతలు బాగుంటుంది మనకి బాధ ఎందుకు ఉంటుందండి ఓకే మనకు కొత్త విషయం తెలిసి ఇంత బాగా రాయాలి సీన్ అని అనిపిస్తుంది అంతేగా ఆల్మోస్ట్ మీరు ఒక ఆరు సినిమాలు రాసిన రాశానండి ఆయన దేవి దేవి సినిమాకి రాశాను అది రాశానంటే చెప్తున్నాను నేనే కాదండి ఏ రైటర్ అయినా సరే ఆయన మొత్తం రీరైట్ చేసుకుంటారు మనం చెప్పిందంటో ఒక చిన్న మాట ఉందనుకోండి అది వెంటనే ఆయన దాన్ని క్యాచ్ చేస్తాడు క్యాచ్ చేసి తన టైమింగ్లో తనకు కావాల్సినట్టుగా ఆయన దాన్ని రాసుకుంటాడు అది ఒక గ్రేట్ జాబ్ అది ఆయనలో ఉండే ఇంకోటి క్రియేటర్ ఊరుకోడు క్రియేటివిటీ ఉన్నవాడు ఊరుకోడు అందులో తను గొప్ప ఆర్టిస్టు ఆయన ఆయన యాక్ట్ చేసినట్టుగా మహానటులతో సమానంగా చేస్తాడు ఒక్కొక్కసారి మహానటుల విజన్కి కూడా అందదు ఎందుకంటే క్రియేటర్ కదా ఈయన వాళ్ళు ఏంటంటే సబ్జెక్టు పాత్ర ఇస్తే చేయగలరు ఈయన ఏంటంటే సబ్జెక్ట్ని క్రియేట్ చేసేవాడు పాత్రను క్రియేట్ చేసేవాడు కనుక ఈయన యాక్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఆశ్చర్యపడతారు అంత గొప్ప నటనా సామర్థ్యం ఉన్నది ఆయనకి రచనా సామర్థ్యం ఉన్నది